राजीव गांधी वर्धंति सदर्भंगा राजीव गांधी वर्धंति सदर्भंगा मलकाजगिरी पार्लमेंट परिधि उप्पल नियोजकवर्गम जातीय युवजन कांग्रेस मरियु राष्ट्र युवजन कांग्रेस आध्वर्यंलो तममंतु बाध्यतगा 75 मंदि पेदलकु ओक्कोक्करिकि 200 रूपायल चोप्पुन ఒక్క రోజు న్యాయ సహాయక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి పిసీసీ పసుల ప్రభాకర్ రెడ్డి గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పవన్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రవణ్ రెడ్డి, ఉప్పల్ అసెంబ్లీ కార్యదర్శి కరిపి అనిల్ కుమార్ వంజరి మరియు అరుణ్ కుమార్, కోటేష్, బబ్లు తదితరులు పాల్గొన్నారు. తీసుకొచ్చేసేసి ప్రతి ఒక్క వ్యక్తికి పాపులేషన్ లో ఉన్న దాంట్లో నెలకు 6000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసేసి ఏదైతే గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు గత 3 నెలల నుంచి కూడా ఈరోజు చాలా పేద ప్రజలు, తర్వాత యువకులు, తర్వాత ఎక్కడ పని లేకుండా ఉన్నటువంటి వలస కార్మికులే కానీ, తర్వాత వచ్చి అందరి డైలీ వేజ్ కార్మికులే కానీ, వీళ్ళందరికీ పని లేనటువంటి సమయంలో దీన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే 20 లక్షల కోట్ల రూపాయలు ఏదైతే డిసైడ్ చేసిందో దాంట్లోకెళ్ళి కంపల్సరీ ప్రతి ఒక్క కార్మికునికే కానీ, ప్రతి ఒక్క ఎంప్లాయీకే కానీ, ఇవాళ వలస కార్మికులకే కానీ పట్టించుకునే నాదుడు లేడు. దాన్ని మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. తప్పనిసరిగా ప్రతి ఒక్క కార్మికునికి ఈ న్యాయ ప్రోగ్రాం కింద తప్పకుండా 6000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా మా రాష్ట్ర మన దేశ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పిలుపు మేరకు ఉప్పల్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక్కరోజు న్యాయ ప్రోగ్రాంలో 200 రూపాయలు ఈచ్ మెంబర్కు ఇవ్వడం జరిగింది. నిజంగా యూత్ కాంగ్రెస్ వారు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. దానికి సంతోషము. మీరు కూడా అందరూ కూడా ఈరోజు తిండి లేనటువంటి మా యూత్ కాంగ్రెస్ పిల్లలే కానీ, తర్వాత మేమే కానీ ఇంతవరకు చాలా వరకు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అది అలా స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఒక్కసారి ఎవరైనా లేడీస్